హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీలో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ అలాగే వాట్సాప్ వాడే వరకు ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని యూజ్ చేసి అయితే మీరు రొటీన్గా ఉండే మీ యొక్క ప్రొఫైల్ ఫోటోని ఈ విధంగా ఒక డిఫరెంట్ స్టైల్లోకి అయితే చేంజ్ చేయొచ్చు. సో మీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు, అలాగే మీ ప్రొఫైల్ ఫోటో యొక్క స్టైల్ కూడా ఈ విధంగా అయితే చేంజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారుగా, సో ఈ విధంగా మీరు కూడా మీ ప్రొఫైల్ ఫోటోని ఈ విధంగా ఎలా చేంజ్ చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దీని కొరకైతే ముందు మీరు మీ మొబైల్ అయితే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు అయితే ప్లస్ సింబల్ కనిపిస్తుంది, అలాగే అప్లోడ్ యువర్ ఫోటో అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ప్లస్ సింబల్ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్లోని ఫోటోస్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో మీరు మీ ప్రొఫైల్ ఫోటోగా ఏ ఫోటోని అయితే సెట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఆ ఫోటోని అనేది సెలెక్ట్ చేయండి. వన్స్ ఆ ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పర్పస్ ప్రభాస్ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసినట్టయితే జనరేటింగ్ ప్రొఫైల్ పిక్ అని కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే మీకు ఒక 1 మినిట్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా జనరేటింగ్ కంప్లీట్ కాగానే ఆటోమేటిక్గా మీ యొక్క ఫోటోలో ఉన్న ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఇక్కడ మీకైతే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ అలాగే చూడడానికి ఫోటో అనేది ఒక డిఫరెంట్ లుక్లో కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ ఫొటోస్ని అయితే మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. పైన మీకైతే పెన్సిల్ సింబల్ ఉంటుంది, సో దాని మీద ప్రెస్ చేసి మీరు రొటేటింగ్ కావాలనుకుంటే రొటేటింగ్ చేయొచ్చు, అలాగే జూమ్ కావాలనుకుంటే జూమ్ చేసుకోవచ్చు, అలాగే మీరు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, అలాగే కలర్ ఇలా మీరు ఏది కావాలనుకుంటే అది అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇక్కడైతే మీకైతే ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీకు కావాల్సిన ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు గ్రీన్ కలర్లో డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆ ఫోటో అనేది మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. సో మీకు కావాల్సిన ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు వాట్సాప్ కావాలనుకుంటే వాట్సాప్, అలాగే ఇన్స్టాగ్రామ్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కు మీ ప్రొఫైల్ ఫోటోగా అయితే ఈ ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మీరు ఈ యొక్క వెబ్సైట్ని యూజ్ చేసి మీరు ఎలాంటి ఎడిటింగ్ అప్లికేషన్ లేకుండా మీ ఫొటోస్ని ఒక డిఫరెంట్ స్టైల్లోకి చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.